నువ్వేంటి బాయ్ వెళ్తావు ఇక్కడ? ఒరే మీరు రావటం లేట్ అయింది కదా, అందుకే వెళ్తే టైం వేస్ట్ చేస్తున్నాను. పద భయ్యా మన ప్లేస్కి వెళ్ళిపోతాం. బాయ్ బా. నువ్వు వాళ్ళతో కూర్చుని మేము ఎంత ఫీల్ అయింది తెలుసా భయ్యా? అరే మీరు రాలేదని చెప్పి వాళ్ళతో కూర్చున్నాను రా, తప్పేంటి? మీరు రాకపోతే మాత్రం వాళ్ళతో కూర్చుంటావా? సరే ఇంకెప్పుడు వాళ్ళతో కూర్చొని. ఓకే సర్లే, టీ తప్పింది పద భయ్యా. బాబా నేను ఇవాళంతా ఏం తాకూడదు తినకూడదు రా. ఇప్పుడే హాస్పిటల్ నుంచి పోలియో డ్రాప్ చేయించుకొచ్చారే భయ్యా. పోలియో డ్రాప్స్ హాస్పిటల్ గురించి మాట్లాడదు, ఇప్పుడే 500 బిల్ కట్టొచ్చాను. ఏం రోగం ఏంటి? అన్నం తిన్నంటే ఆకలిట్లేదు భయ్యా. నందు ఆ ముగ్గురు చూడ కోతులు ఎలా కూర్చున్నారు. కోతులు లా ఉండటం ఏంట్రా? కోతులే శశిబా. ఏంటబా ఒకసారి రా. ఏ జస్ కమింగ్. చెప్పా. నిన్ను ఓ అమ్మాయి కలవమని చెప్పింది, ఇందాక చెప్తే మర్చిపోయా? పోవాలదే ఆ రోజ్ డ్రెస్. ఏ రమ్మా ఒరే నీకు జలాస్ రా. హాయ్ రమ్మన్నా ఉంటగా. నిన్ను కాదు ఇతన్ని. ఓకే ఆడు వెళ్ళిపోయిన తర్వాత. ఎందుకు రమ్మంది కాబట్టి? నిన్ను రమ్మందా? సత్య ప్రమాణకంగా లేకపోతే ఎందుకు వస్తాం? అంటే మీ తమ్ముడితో నా కబురు పెట్టినట్టు వీడికి కబురు పెట్టావన్నమాట. ఎక్స్క్యూజ్ మీ, కబురు పెట్టిన తమ్ముడితో కాదు స్వయా నా బామ్మరిదితో. అప్పుడే వరుసలు కలిపాడు, ఎంత ఖర్చు పెట్టించావు వీడితో? ఛీ, నీకెప్పుడు నా మీద అనుమానమే. అనుమానం కాదు నిజం. చూడండి ఎన్ని స్మార్ట్లు అంటున్నాడు. నువ్వు ఈ పొజిషన్ వస్తావని తెలిస్తే అండి ఎప్పుడో పంపించేద్దనుగా. మిస్టర్ ఏం చేస్తున్నావు? తెల్లా ఇదే కాలేజీలో 10 సంవత్సరాలు డిగ్రీ చేస్తున్నా. అమ్మాయిల మెసేజ్ లా నీకెందుకే బావా? కొత్తసలా ఒకసారి అలాగే చూసి చేస్తారా? పెద్ద వెరైటీ ఏంటి? సెల్ కొన్నావా? యా మేడం తాయ్వాన్. నంబర్ ఏంటి? 9848165751. ఇది వంశీది కదా? అది నీకెళ్ళి తెలుసు. నేను కాలేజీకి వచ్చినప్పటి నుంచి క్లాస్ రూమ్ ని చూడమ్మా, క్లాస్ లో ఉన్న రిచ్ కురాలనే చూస్తాను, వీక్ పర్సన్స్ ని చూడను. వీక్ పర్సన్స్ అని చెప్పిన అవంకదోలా చూస్తావే? కాస్త కలర్ పెంచుతాను. ఈ మధ్యన వుడ్ బాస్ గ్రే పౌడర్ తాగుతున్నాగా. చిన్నపిల్లలు కదా భయ్యా. నేను పెద్దవన్నంటరా ఈడియా. ఏడ్చవలే వంశీ, రాము నీ సెల్కి ఫోన్ చేస్తాన్నాడు, చేశాడా? లేదే. ఏంటి విషయం? మా లవ్ సంగతి వాళ్ళ నాన్నతో చెప్తా అన్నాడు, ఏమైనా ప్రాబ్లం ఉంటే నీకు ఫోన్ చేస్తాన్నాడు, చేశాడా? బాబాడికి నాన్న లేడు కదా. హలో. నేనేరా రాముని. ఎక్కడి నుంచి రా? ఎక్కడే క్యాంటీన్ నుంచి రా. కాసేపట్లో సరోజిని దగ్గరకు వస్తుంది, ఏదో చెప్పింది నన్ను కలవకుండా చేరా బాబు. ఏమైంది? పెళ్ళాడనంట, ఏదో డుక్కుమొహం అది. నేను పోలీస్ వద్దని చూస్తుంది. అయినా దాన్ని ఎలా పెళ్లి చేసుకోడరా? ఈ రాము గారికి టేస్ట్ లేదనుకుంటుందా? పేరు అందుకుంటే చాలా, ఏదో డొక్కు ముక్కు ఎత్తి బుల్లు అది. ఇప్పుడు మొహం చూసుకోదేమో, పెళ్ళి అంటే పెళ్లి. ఎంతమంది చూసాం మన సంగతి సరిగ్గా తెలియదు దానికి. రాముగాడు ఫినిష్. బావగాడు దెబ్బ రాముగాడు. బా పెద్ద ప్లాన్ మీద ఉంది రే, నేనేదో ఏరు బాగున్నాను అనుకుంటుంది. సరోజా అది ఎరబా. ఏమైంది అక్కడ? ఏమడం ఏంట్రా? ఎరక్ కొట్టేస్తుంది. అంటే ఇప్పుడు సరోజ వేకెన్సీలో ఉందన్నమాట. ఏ నువ్వు ట్రై చేస్తావా? అసలే కోపంలో ఉంది, కుమ్మేస్తుంది. అంతే అదొని కాదు వేరా, ఇక్కడ గుడికాన్ని అదురుతుందా? అయితే శుభ సూచికం. మరి అందుకే వేకెన్సీలో ఉందని అడుగుతా. అక్కడ నీ ఫ్రెండ్ కష్టాలు ఉంటే ఇక్కడ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. ఫ్రెండ్ ఎవరు? వెంకటలక్ష్మి మేడం. అందుకే ఈ రోజు కాలేజ్ కూడా రాలా. ఏ వెంకటలక్ష్మికి ఏమైంది? మన భోగేశ్వరరావు గోకాడంట. ఏ దానికి గోల్డ్ లేవా? గోకడం అంటే ఆగోకడం కాదు. అంటే ఆగోకడమా? బాబోయి భోగేశ్ గడు ఇంత తెగించాడు అనమాట, అయిపోయాడు. ఈ దెబ్బతోనే వెంకటలక్ష్మి హీరోగా గుర్తెచ్చాడు. అవును బా, నీ కుడికని కూడా అదురుతుంది. వెళ్ళా పద. నూనె నువ్వు వస్తే మా హీరోజన్ దెబ్బతింటా, మా ఓళ్ళు నేను వెళ్తాం. ఇంకా చూస్తానండి రండి. పదవయ్యా ఎక్కడికి రా. ఎక్కడ ఉన్నావా భోగేశ్వరరావు? లెక్చరర్ నేదో ఫ్రెండ్ అని పిలిచినట్టు పేరెట్టు పిలుస్తావా? డోర్ ఎత్తక, బుక్ కుక్కేస్తాం దేవసాలోడా. నన్నే తిడతావరా? మా నాన్న కూడా నన్ను ఎప్పుడు తిట్టలేదు. ఏ మోగోడా? కాదు, నేను కడుపులో పడకముందే పోయాడు, మంచి పని చేశాడు. లేకపోతే నీలాంటి వరస్ట్ పిల్లలు కన్నందుకు కుమిలిపోయేవాడు. నేనేం చేశానరా? ఏం చేయాలని అడుగుతున్నావా? ఒక ఆడపిల్ల మీద అగాయిచ్చిన చేసేవరా? అసలు ఆడదంటే ఎవరనుకుంటున్నారా? మెల్లో తాలిపట్టు, కాళ్ళకు పట్టీలు, వేళ్లకు మట్టిలు, లంగా ఓణీ చీరా జాకెట్, ఇది కాదు ఆడదంటే. వెంకటలక్ష్మికి ఓ మనసు ఉంటుంది, ఆ మనసు ఒకరిని కోరుకుంటుంది, ఆ కోరుకున్న వాడితోనే గోగించుకుంటుంది. అంతేగాని ఆడబడతాడు, గోకూడదు. మళ్ళీ చెప్పు. వెంకటలక్ష్మికి ఓ మనసు ఉంటుంది, ఆ మనసు వాడిని కోరుకుంటుంది, ఆ కోరుకున్న వాడితోనే గోగించుకుంటుంది. ఏడపడతాడు గోకూడదా? మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. నువ్వు ఉండిపోయా, నేను చెప్తాను. ఇప్పుడు ఏంటంటే రాత్రి మంది ఎక్కువ మీ ఆవిడ అనుకుని పని మనిషి మీద అగాయిచ్చు చెప్పింది అది కాదు. మరి ఏం చెప్పాడు? అదే వెంకటలక్ష్మి ఏదో మనసు ఉంటుందని, ఆవిడ ఏదో గోకించుకుంటుందని. అర్థమైంది కదా? అదే అర్థం అవ్వట్లేదు. వెంకటలక్ష్మి మనసుకు నాకు సంబంధం ఏంటో ఒప్పుకుంటావా, నాలుగు పీకమంటావా? ఎక్కడ గొడవరా బాబు, నాకు లేనిపోయింది. ఈ లెటర్ మీకు ఇమ్మన్నారు. లక్ష్మి రిజైన్ చేసేస్తున్నావా? రిజైన్ చేయడం ఏంటి? అవునులే, ఇలాంటి పని చేయడం కానీ రిజైన్ చేసేస్తామే బెటర్. నేను ఎందుకు రిజైన్ చేయాలి? నిన్ను గోకేటంట కదా. ఎరా ఇలాంటి రూమర్లు వేస్తే నేను పాస్ చేసేస్తానని ప్లాన్ చేసావా? అదే నువ్వు లక్ష్మణ్ గోకలదా? మళ్ళీ ఆ మాట అన్నావంటే ఎండ్లో నిలబెట్టి అమ్మాయిలతో తన్నిస్తాను. చెప్పాడంటే అంత మంచి స్టూడెంట్ అనుకుంటే కళ్ళు పేలిపోతాయి. ఇప్పుడు మాత్రం పేలిపోలేదండి. న్యూ అడ్మిషన్ అనుకుంటా. హాయ్. హాయ్. కొత్తగా జాయిన్ అయ్యారా? అవును.
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఎక్కడో చెప్తారా? అది నువ్వు ఉండరు, నేను చెప్తాను. ఏదో కంగారు ఎక్కువ నీకు. ఒక్కసారి అటు చూడండి, నల్లగా లావుగా ఉన్నాడే అతనే ప్యూను. అతను అడగండి, డైట్ కి తీసుకెళ్తాడు. చాలా మంచాడు. థాంక్స్ అండి. ఓకే ఓకే, ఇట్స్ ఓకే. ఎందుకు రాలా చెప్పావు? మా బావగాడికి చిన్న జర్కు, చూడు భలే ఉంటది. ఎప్పుడు చోకులే నీకు. అయ్యా ఏదో ఇంతకాలం తిరిగా ఎంజాయ్ చేసాం, ఎగ్జామ్స్ వస్తున్నాం, కంబైన్ స్టడీ చేసుకుందాం. కొరదనం బాలదహ, ఈ చదవడాలో పాస్ అవడాలో మన వల్ల ఈ పని కాదురా. ఏదో ఆ టైమింగ్ మన చూడు బాగుండి, ఎవడన్నా చూపించే రాయగలం, కానీ స్లిప్పులు కూడా మన వల్ల అవదు. అనవసరంగా ఆలోచించి పొరపాటు. ఇక్కడ ఇంతమంది ఉండగా మీరు నన్నే ఎందుకు అడిగారు తెలుసుకోవచ్చా? మీరు ప్యూన్ కదా? ఏంటే మీరు ప్యూనే కదా? ప్యూనా? నేను ప్యూనా? వాట్ ఆర్ యు టాకింగ్? కాదా కాదా, మళ్ళీ ఏమాడతాడు? ఓకే మావాడ సయ్యంగా ఉంటాయి. నువ్వు ఆగో, నేను మాట్లాడతాను కదా. డ్రెస్ సెన్స్ లేదు, ఆ మాత్రం పడిపోతాడా? అయిపోతాడా? ఏజ్డ్ గా కనిపిస్తే అయ్యా బాబోయ్. సరే ఫస్ట్ ప్యూన్ అన్నావు, నెక్స్ట్ ఏజ్ అన్నావు, ఇంకా ఉంటావు. నేను చెప్పేది వింటావా? మధ్య రోజు ఏం చెప్పావా? ఆ అమ్మాయి కొత్తగా జాయిన్ అయింది. మీ బావ నేను ప్యూన్ అని చెప్పాడు. థాంక్స్ బా. ఇట్స్ ఓకే బా. హే ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇట్స్ ఓకే, దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హర్ట్ చేయకండి. నౌ యూ కెన్ గో. డియర్ స్టూడెంట్స్, టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఎ గొప్ప లవ్ స్టోరీ, రోమియో అండ్ జూలియట్. లవ్ అంటే గుర్తొచ్చింది లక్ష్మి గారు, నిన్న సాంసారాడు కనిపించాడు. వాడేవడ్రా ఇప్పుడు అలాగే ఉంటదలా? అప్పట్లో మీకోసం పోలేదు బ్లాక్ మనీ ఖర్చు పెట్టేవాడు, మర్చిపోయారేమో. వాడా? అవును. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడురా? బ్లాక్ ఎక్కడ అమ్ముకుంటున్నాడు. ఏ అంటే ఏముంటది, మొత్తం లాగేసారు కదా, ఏమీ లేదు అక్కడ. ఆడికి అలాగే అవ్వాలరా, అప్పట్లో నేను లవ్ చేయలేదని చచ్చిపోతానని బెదిరించేవాడు. ఇప్పుడు మిమ్మల్ని చప్పనందు ఫీల్ అవుతున్నాడు. ఆడా నువ్వా? ఇద్దరమునండి. చేయదవా, నీతో నాకేంటి. ఇలాంటి చిన్నప్పుడు వేసావరా? అంటే ఇప్పుడు నువ్వు పెద్దోడు అయిపోయా? ఒరే నా పక్కన ఆమె జోకులు అయితే కుదరే. సారీ సారీ భయ్యా, సారీ. వేసుకోండి. ఏంటి భయ్యా నువ్వు? మేము ఎంకరేజ్ చేస్తా వద్దరు, నువ్వైతే ఎంకరేజ్ చేస్తున్నావు. నేను అబ్బాయిలు ఎంకరేజ్ చేద్దానని, కానీ అమ్మాయిలు ఎంకరేజ్ చేద్దానా? అమ్మాయిలు ఎంకరేజ్ చేస్తే సింపతి వస్తుంది, సింపతి వస్తే ప్రేమ వస్తుంది, ప్రేమ వస్తే కడుపు వస్తుంది. నన్ను ఎప్పుడు జిమ్లో చూడలేదా? చూడలేదు. నేను రాలేదు. ఒక్కసారి ట్రా. ఇది ఇది పద్ధతిగా ఉంది. ఇదో కాలేజ్, ఇక్కడ నేనేని వాడిని ఒకడు ఉన్నాను. ఇలా వచ్చేస్తాను బాగోదు. తొమ్మిది కొట్టేశారండి. ఆ తెలుగు తెలిసిన కర్నల్ వచ్చాడు కాబట్టి మనం బయటపడ్డాం, లేకపోతే మన జీవితాలు ఆ ముంచులోనే ముగిసిపోయేవిరా బాబోయ్. ఒరే శేషు, యు నో సంథింగ్? ఏంటి సార్? ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండిల్ రా. మ్యాన్ హ్యాండిల్ అంటే తొలిసారి కుమ్మించుకోవటం అని దాని అర్థం. అయ్యయ్యో, సానుభూతి వద్దురా, నాకు మాట చాలు. ఏంటి ఈ సంఘటన గురించి ఎవరికి చెప్పనని? యు నో సంథింగ్? ఏంటది? మనం చెప్పక్కర్లేదు, మన మొగలతో తెలిసిపోద్దు. షాపింగ్ వెళ్ళాను రా, సుమారు నాలుగైదు షాపులు దా తిరిగాను, ఎక్కడ దొరకలేదు. ఏంటి అప్పు? నువ్వు భలే లక్కీ, బైక్ ఒకటిది, బట్టల ఖర్చు ఇంకోటిది, బర్త్డే పార్టీకి అవన్నీ మీద చేయట్టేతం. ఏం చేయాలి? నువ్వు దొరకట్లేదు కదా, బ్లాక్ మనీ అంతా ఏం చేసుకుంటావు? దోపిడి, లవ్ పేరుతో నిలువు దోపిడి. ఆ అమ్మాయి పర్సనల్ విషయాలు మనకెందుకురా? ఏ నువ్వు ట్రై చేస్తున్నావా? నాకంత టాలెంట్ లేదులే. నందు, ఈ గాజులు ఎలా ఉన్నాయి? ఏయ్ వావ్, బ్యూటిఫుల్. అలా లేడీస్ గౌంట్ లో టికెట్లు ఎత్తుంటారు, లెక్క లాగేస్తారు కదా. నోరు మీరా చిట్లం బావా, నేను ఇవాళ నుంచి ఎక్కువ మాట్లాడరా. ఏం పాపం, ఎవరితో ఉన్నా ఐదు నిమిషాలు మాడితే ఎవరన్నా డిసైడ్ చేస్తున్నారు. అంత అలసి ఎందుకు చేస్తున్నారా?
గట్టి కొట్టేసిందిరా బాబు. వద్దంటే వాడి దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు ఏమైంది? ఆ వంశీగాడి గురించి తెలుసు కదా నీకు. ఒరే కొడితే కొట్టింది, కనీసం టచింగ్ లేని కదా. ఆ నువ్వు మా మామయ్యలాగా ప్రతి చిన్నదానికి సంతోషపడిపోతావు. ఏం నాలంటే అదో ఇంకోటి ఉన్నాడా? ఏడు పోయాడు, రెండు సార్లు ఆటడాకు వచ్చింది. మొదటిసారి వచ్చినప్పుడు పోయాడా, రెండోసారి వచ్చినప్పుడు పోయాడా? ఛీ, ఎంత ఫూలు మా ఫ్రెండ్. ఎలాగే ఎవరా నువ్వు? ఫూలు కదా ఎవరా రే? భోగి, భోగేశ్వరరావు లెక్చరర్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. సంవత్సరాల తరబడి గుడ్ మార్నింగ్ చెప్పడం తప్ప ఈ కాలేజీకి గుడ్ బై చెప్పడం ఏంట్రా నువ్వు? ఏ ఫీజులు కడతానా? అవును మరి, నువ్వు కట్టిన ఫీజులతో ఈ బిల్డింగ్లన్నీ కట్టించాం. ఆ చెట్టును చూస్తే ఏమనిపిస్తుందిరా నీకు? చెట్టు అనిపిస్తుంది. నువ్వు చేరినప్పుడు అది మొక్క, ఇప్పుడు చెట్టు అయింది. అది మానే మాడిపోక ముందే ఈ కాలేజీ వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి దండం పెడతాను. అలా బాధపడి బదులు నాలుగు మార్కులు ఎక్కువ పాస్ అయ్యచ్చు కదా. ఏమిటి వేయాలరా? ఆన్సర్ పేపర్ మీద ఎప్పుడైనా పెన్ పెట్టావా నువ్వు? ఒకసారి రాశాడు కదా. ఇంగ్లీష్ పేపర్ తెలుగులో రాశాడురా. అయ్యే సీజన్ ఉందిరా. ఈ కారంలో ఈ జకారంలో జా ఈజ్ అని రాశాడు. అదే తెలుగు పేపరు. వంకాయ రాయరా అన్నాను, వన్నేసి కాయ రాశాడు. అది వంకాయ అంట. సార్ కామాక్షి ఎలా రాసిన మౌళి చెప్పరా? కామా పెట్టి షీ రాశాడు. ఏడవా వీడి పేపర్లు దిద్దరు లెక్చరర్ పిచ్చెక్కి ఆడి పెళ్ళంతో ఈడి లాంగ్వేజ్ లో మాట్లాడితే ఆవిడ తెల్లారగట్ల బస్ ఎక్కి పారిపోయింది. సార్ మీరు మరీ ఎక్కువ పొడేస్తున్నారు సార్ మౌళి ముందా. ఏంటి పొగడతలా కనపడుతున్నాయి నీకు? ఏ కాదా, తోలుమందం వేదవాని. మేమెంత కష్టపడినా ఈ కాలేజీకి ర్యాంక్ రాకపోతే వాస్తు దోషమేమో అనుకుంటున్నాడు ప్రిన్సిపాల్. నువ్వు పట్టేసేవంత ఆయనకి. సార్ మీరు మా పాలిట. ఏంటి భయ్యా? నా ముందు చెప్పడానికి భయపడుతున్నాడు వేదవా. నేను ఎప్పుడు భయపడ్డాను?